ప్రమాణం చేయాలి అనే పదానికి మీరు సమాధానం చెప్పాలి. అలిపిరి వచ్చి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి గారికి గాని ఆయన కుటుంబానికి సంబంధం లేదు అనేది అక్కడ వెంకటేశ్వరం సాక్షిగా ప్రమాణం చేయమని అన్నాడు. ఓకే, మీరు ఆ ప్రమాణాన్ని మీరు లైట్ తీసుకున్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈ మాట అన్నాడు. ఇది రాజకీయంగానే చూస్తున్నారా? తిరుపతి ఉప ఎన్నికల్లోనే అది ఎందుకు తీసుకొని వచ్చారనేది మీకు అక్కడ అర్థమైపోతా ఉంది. అదే అదే అడుగుతున్నాను నేను కూడా. 2019 ఎన్నికల్లో ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంది నారా లోకేష్ గారు. వాళ్ళ టైంలోనే ఎఫ్ఐఆర్ అనేది జరిగింది. అంటే వాళ్ళ టైంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలా నారా లోకేష్? ఆ రోజు మేము ప్రమాణానికి సిద్ధం అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఇదే ఇదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పి ఆ రోజు ఎందుకు సవాల్ విసరలా? ఈ 21 నెలల కాలంలో ఎందుకు విసరలా? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఎందుకు ఇటువంటి సవాలు విసురుతున్నారంటే ఏదో ఒక విధంగా పబ్లిసిటీ కోసం. నారా లోకేష్ అనే అతను వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కదోవ పరిచించడం కోసం ఏదో విధంగా మళ్ళీ ఈ రోజు అక్కడికి వచ్చి అలిపిరిలో ఇది చేశారు. ఖచ్చితంగా నారా లోకేష్ చేసినటువంటి దేనికి అరెస్ట్ ఖచ్చితంగా అవ్వాలండి. అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఓ పక్క పాండమిక్ యాక్ట్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి ధర్నాలు ఎటువంటి నిరసనలు తెలియజేయడానికి వీల్లేదు. అటువంటి చోట ఇక్కడ వచ్చి రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ ఏదో అశాంతి కలగజేయాలి లేదంటే ఇక్కడ ఒక కుట్రపూర్తంగా వెళ్తాను. మీకు తెలియదు ఏం కాదు, రాజకీయాల్లో సవాళ్లు అనేవి కామనే. ఓకే, ప్రమాణాలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయేమో. మొన్న ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే నేను ప్రమాణం చేశారు. కానీ ఇలా ప్రమాణాలు చేసి సవాలు విసిరినంత మాత్రాన అరెస్టులు చేసేయాలా? సార్, సవాళ్లు విసర్తం ప్రెస్ మీట్ లో కూర్చొని విసరటం వేరు. సవాళ్ళు కోసం అక్కడికి వెళ్ళి ఒక అలిపిరిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటటువంటి అలిపిరిలో ఒక ఏదైతే హిందూ ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ వేలాదిగా ప్రతిరోజు భక్తులు వచ్చేటటువంటి అక్కడికి వెళ్ళి మీరు ఒక అక్కడ ఏదో ఒక నిరసన కార్యక్రమం లాగా అక్కడికి వెళ్ళి చేస్తే ఇది ఏమంటారు? అది కూడా ఎలక్షన్ కోర్ట్ టైంలో. సో ఖచ్చితంగా ఇటువంటి చేశాడు కాబట్టి నారా లోకేష్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. చేస్తేనే ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చిగా సవాళ్ళు లేదంటే పిచ్చి పిచ్చిగా లేదంటే వచ్చి వస్తారా మీరు, నేను సిద్ధంగా ఉన్నా లేదంటే నోటికి ఎంత కోతలు వస్తే అంత కోతలు కూయకుండా ఉంటాడు. సో ఖచ్చితంగా